ఎర్రగా సబ్స్క్రైబ్ అని బటన్ వచ్చింది కదా, అది కొట్టేసి దాని పక్కన ఒక గంట వస్తుంది, అది కూడా కొట్టేశారనుకోండి, మేము ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, మనకి పోస్టల్ నుండి అంటే ఇండియన్ పోస్టల్ నుండి మనకు కొన్ని రిక్రూట్మెంట్ అనేవి రావడం జరిగింది. అవి కూడా చాలా తక్కువ పోస్టులే. అది కూడా మనకి హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్లోనే మనకి పోస్టుల వేకెన్సీస్ అనేవి తీయడం జరిగింది. అయితే ఏంటి ఆ పోస్టులు ఏంటనేది చూసుకుంటే మనకి గ్రూప్ సి కింద వస్తుంది. అదేంటంటే డ్రైవర్ అనమాట. అంటే ఇప్పుడు వ్యాన్ డ్రైవర్ ఉంటారు కదా, మెయిల్ డ్రైవర్, మెయిల్ వ్యాన్ డ్రైవర్కి సంబంధించిన రిక్రూట్మెంట్ అనేది తీయడం జరిగింది. సో అది కూడా ఎందులో ఉందంటే మీకు మీకు అది కూడా డ్రైవింగ్లో కొన్ని పార్ట్స్ అనేవి ఇచ్చాడు. సో అందులో స్పెషలైజేషన్స్ అనేవి మీ దగ్గర ఉంటే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా మీరు అప్లై చేసుకోవడానికి వీలు ఉంది ఇందులో. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మోటార్ మెకానిజం, అంతేకాకుండా డ్రైవ్ హెవీ మోటార్ వెహికల్స్ సంబంధించిన లైసెన్స్ ఉండాలి, 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. సో ఇప్పుడు మనం చూసుకుందాం. ముందుగా మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏమి ఇచ్చారంటే డిప్యూటేషన్ అబ్జర్వేషన్ ఆఫ్ ద ఆఫీసర్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అనమాట. సో మీరు ఫ్రమ్ అమాంగ్ ద రెగ్యులర్ డిస్పాచ్ రైటర్స్ గ్రూప్ సి, గ్రూప్ సి అఫీసర్స్ ఇన్ ద పీబీ. సో మీకు ఇందులోని గ్రూప్ సి కింద మిమ్మల్ని భర్తీ చేసుకోవడం జరుగుతుంది. సో అది కూడా మీకు 7th పే కమిషన్ ఎంత అయితే మీకు పే స్కేల్ ఉందో అంత పే స్కేల్ రాబోతుంది. అది కూడా 5,200 నుండి 20,000 వరకు ఉంటుంది జీతం అనేది. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు కావాల్సింది, ఇక్కడ ప్రాపర్గా మనకు కావాల్సింది పొజిషన్ ఆఫ్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్. అది కూడా హెవీ మోటార్ వెహికల్కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అంతేకాకుండా మీకు మోటార్ మెకానిజంలో కొంచెం నాలెడ్జ్ అనేది పక్కాగా ఉండాలి. అంతేకాకుండా డిటెక్ట్ అంటే రెక్టిఫై ద మైనర్ డిఫెక్ట్స్ ఇన్ ద వెహికల్. సో మీరు వెహికల్లో మీరు మైనర్ డిఫెక్ట్స్ని మీరు కరెక్ట్ చేసే విధంగా అంటే బాగు చేసే విధంగా మీరు ఉండాల్సి ఉంటుంది. సో అంతేకాకుండా మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి డ్రైవింగ్లో, అది లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్కి సంబంధించి ఉండాలి. అది కూడా 3 ఇయర్స్కి మించి ఉండాలి. సో 3 ఇయర్స్కి తక్కువ ఉండకూడదు, 3 ఇయర్స్ తర్వాతే ఉండాలి ఎక్స్పీరియన్స్ అనేది. సో ఎక్స్పీరియన్స్ అనేది ఇదే. సో 3 ఇయర్స్ అబోవ్ ఉండాలి ఎక్స్పీరియన్స్. అంటే మీరు హెవీ ఆర్ లైట్ మోటార్ మీరు 3 ఇయర్స్ నుండి మీరు రన్ చేసినట్టుగా మీ దగ్గర ఎక్స్పీరియన్స్ సంబంధించిన సర్టిఫికెట్ లేదా ప్రూఫ్ ఏదైనా ఉండాల్సి ఉంటుంది. అయితే నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకుంటే 10th స్టాండర్డ్ మీరు పాస్ అయి ఉండాలి మాస్టర్ ఇన్స్టిట్యూట్గా. సో వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఎక్స్ సర్వీస్మెన్స్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. అయితే ఇక్కడ మనకి పే స్కేల్ చూసుకుంటే 52,000 నుండి 20,200 వరకు మనకి పెంచే అవకాశం ఉందన్నమాట. ఇక్కడ ఏజ్ చూసుకుంటే 56 సంవత్సరాలు అనేది మించకూడదు, 56 సంవత్సరాల లోపు ఉన్న ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అయితే ఇది నెక్స్ట్ చూసుకుంటే మనం రిజర్వేషన్ అనేది ఏమి ఇవ్వలేదు. సో ఎవరి దగ్గర అయితే దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కరెక్ట్గా ఉంటాయో వాళ్ళకే ఈ జాబ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ పీరియడ్ ఆఫ్ ప్రొబేషన్ అని ఉంది. సో 2 ఇయర్స్ ఫర్ ద రీఎంప్లాయిడ్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మీరు ఇక్కడ అప్లికేషన్ అనేది ఏ విధంగా పంపాలని చూడండి. ఇక్కడ ఇచ్చాడు అప్లికేషన్ ఓన్లీ ఇన్ ద స్క్రిప్ట్ పారాఫార్మా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ సర్వీస్ కెన్ బి స్పేర్డ్ ఇమీడియట్లీ సెలక్షన్ టుగెదర్ విత్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఫార్వర్డింగ్ అథారిటీ. సో మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ మీరు అక్కడ కింద అలాంగ్ విత్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్. సో మీరు మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడ ఒక అడ్రస్ ఉంది. ఆ అడ్రస్ ఏంటంటే మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ హైదరాబాద్ 500095. ఈ అడ్రస్కి ఇంటిగ్రిటీ సర్టిఫికేట్ ఒకటి, లిస్ట్ ఆఫ్ మేజర్ అండ్ మైనర్ పెనాల్టీస్ ఇంపోజ్డ్ అది ఒక సర్టిఫికేటు. నెక్స్ట్ వచ్చేసి విజిలెన్స్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఒకటి ఉండాలి. అటాచ్డ్ ఫోటోకాపీస్ ఆఫ్ ది ఏసీఆర్ అండ్ ఏపీఆర్ ఆఫ్ ద లాస్ట్ 5 ఇయర్స్ అనమాట. అంతేకాకుండా మీరు అప్లికేషన్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్తో అండ్ మెన్షన్ చేసిన సర్టిఫికేట్స్తో మీరు క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఈ రెండు ఖచ్చితంగా మీరు ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ద మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ కోటి హైదరాబాద్ 500095కి మీరు పంపాల్సి ఉంటుంది. అది కూడా మీరు 3వ నెల 14వ తారీఖు లోపు పంపాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ ఆ తర్వాత పంపితే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఇంకోటి ఇవ్వడం జరిగింది చూడండి. ద క్యాండిడేట్స్ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ విల్ నాట్ బి అలౌడ్ టు విత్డ్రా దేర్ క్యాండిడేట్ సబ్సిడీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ కాపీ ఫార్వర్డ్ ఏం చేయాలంటే ఆల్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఇండియా ఆల్ ద సర్కిల్స్ డిపార్ట్మెంట్ పోస్ట్స్ ఇండియా ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ అఫీసర్స్ మేబీ ఫార్వర్డ్ దేర్ అప్లికేషన్స్ అని అడిగాడు. అయితే
ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. నేమ్ ఆఫ్ ద పోస్టల్ అడ్రస్ ఇన్ బ్లాక్ లెటర్ టెలిఫోన్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ అండ్ డేట్ ఆఫ్ రిటైర్మెంట్ అంట సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, సో సెపరేట్ దానికి సంబంధించిన ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. డూ యూ హోల్డ్ అనాలజస్ పోస్ట్ ఆన్ ద రెగ్యులర్ బేసిస్ ఇన్ ద ప్రెసెంట్ క్యాడర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆర్ డూ యూ పాసెస్ 3 ఇయర్స్ రెగ్యులర్ సర్వీస్ ఇన్ ద పోస్ట్ ఇన్ ద పే స్కేల్. సో డూ యూ పాసెస్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్, ఎస్. నెక్స్ట్ డూ యూ పాసెస్ నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం, డూ యూ పాసెస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డ్రైవింగ్ లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్, డూ యూ పాసెస్ లీస్ట్ 3 ఇయర్స్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ అండ్ హోమ్ గార్డ్ అండ్ సివిల్ వాలంటీర్. సో ఈ రెండింటిలో మీరు ఖచ్చితంగా మీరు వర్క్ చేసి ఉండాలి. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అక్కడ అడిగింది చూడండి. 3 ఇయర్స్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ అనేది హోమ్ గార్డ్ లేదా సివిల్ వాలంటీర్గా వర్క్ చేసిన వల్ల అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. అయితే నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ ఇంకా ఇవ్వడం జరిగింది చూడండి. నేచర్ ఆఫ్ ది ప్రెసెంట్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్ కేస్ ద ప్రెసెంట్ ఎంప్లాయ్మెంట్ ఈ సెల్ఫ్ డిప్యూటేషన్ ప్లీజ్ స్టేట్ ద డేట్ ఇనీషియల్ అపాయింట్మెంట్ పీరియడ్ ఆఫ్ అపాయింట్మెంట్ డిప్యూటేషన్ నేమ్ ఆఫ్ ద పేరెంట్ ఆఫీస్ ఆర్గనైజేషన్ టు విచ్ బిలాంగ్. సో మీరు ఇక్కడ సంబంధించిన ఇదంతా చదివిపోతే చాలా టైం పడుద్ది. సో దీనికి సంబంధించినవన్నీ మీరు దీనికి సంబంధించిన కాపీస్ అన్నీ మీరు అటాచ్ చేసి మీరు నేను ఇందా చెప్పిన ఇవ్వండి ఎనెక్సర్ 1 or 2 మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇవన్నీ మీరు ఫిలప్ నీట్గా ఫిలప్ చేసి మీకు సంబంధించిన అన్ని ఇచ్చేసి మీ బయోడేటాకి సంబంధించిన అన్ని మీరు ఫిలప్ చేసి ఈ దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ సంబంధించిన అన్ని మీరు కాపీస్ అన్నీ అటాచ్ చేసి మీరు ఇక్కడ చూడ ఇవ్వడం నెక్స్ట్ అవన్నీ అటాచ్ చేసి ఇక్కడ అడ్రస్ ఇవ్వడం జరిగింది. సో అడ్రస్ మీరు పంపాల్సి ఉంటుంది. మీరు క్లియర్గా ఇది ఒకసారి అప్లికేషన్ అనేది క్లియర్గా చదవండి. సో చదివితే మీకు క్లారిటీగా అర్థమవుద్ది. ఒకసారి అప్లికేషన్ అంతా ఫుల్గా చదవండి, అప్పటికి ఏం డౌట్స్ ఉంటే చెప్పండి. సో మీరు మెయిల్ చేయాల్సింది వచ్చేసి మెయిల్ మోటార్ సర్వీస్ హైదరాబాద్ కోటి హైదరాబాద్ 500095కి మీరు ఈ అప్లికేషన్స్ అన్నీ పంపాల్సి ఉంటుంది. లేదా డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ చేసినా ప్రాబ్లం లేదు. మీరు డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ చేసిస్తే మీ ప్రాబ్లం అనేది ఇంకా క్లియర్ అవుతుంది. ఎందుకంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అక్కడే కనుక్కోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఈ వీడియో ఎక్కువ మందికి చేరేలా షేర్ చేయండి, లైక్ చేయండి. సో మన ఛానల్కి మీరు ఫస్ట్గా విజిట్ అయినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్ లేదా ఎడ్యుకేషన్ టాపిక్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఎప్పుడూ రెడీగా ఉంటాను. సో థ్యాంక్ యూ గైస్.